రైట్, మీరు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో టూరిజం శాఖ, తర్వాత మహిళా హెల్త్ 98లో ఐ డిడ్ హెల్త్. ఎస్, ఇవి చేసినటువంటి క్రమంలో ఈ మహిళల కోసం కానీ టూరిజం కోసం కానీ మీరు చేసిన గొప్ప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో ఒకటి చెప్పండి సారు. ఈ రాష్ట్రానికి నేను ఎన్ని నిధులు ఇచ్చాను ఒకసారి ఈ రాష్ట్రాన్ని అడగండి, ఆడిట్ పెట్టమనండి. నేను టూరిజం ఇన్స్టిట్యూట్ అని కొన్ని కోట్లు చేసి ఇక్కడ ఇనాగ్రేషన్ సోనియా గాంధీ గారు వచ్చి చేసిపోయారు, ఈగలు కొట్టుకుంటా ఉందని. ఏం చేశారండి వీళ్ళు? ఈ మొహాలకు అర్థమైసి వస్తుందా? టూరిజం ఈజ్ అ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ రెవెన్యూ జనరేషన్. ఈ మొహాలకు అర్థమైతే కదా, ఏదన్నా టూరిజం అనుకుంటే ఏదో ప్లేన్ ఎక్కి ట్రైన్ ఎక్కి టాటాలు చెప్పేది కాదు. ఈ రాష్ట్రానికి ఐ హ్యావ్ గివెన్ సో మెనీ టూరిజం. ఇది ఎంటైర్ చార్మినార్ పెడెస్ట్రియనైజ్ చేయమన్నా, అక్కడున్న ముస్లిమ్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ మనం కలిగించగలుగుతాం. సైనేజెస్ ఎట్లా కదలాలి, ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ నుంచి జరిపి వేరే పెట్టి నో కార్ జోన్ పెట్టేస్తాం సాయంత్రం పూట, సో దట్ ఆడవాళ్ళు అందరూ ఫ్రీగా తిరగలుగుతారు. అక్కడ నైట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని ఇక్కడ ఇక్కడ ఆడవాళ్ళు ఫ్రీగా మీ ఇంటి నుంచి కూతవేటు దూరంలో అమ్మాయిలని నడి రోడ్డు పైన అత్యాచారాలు చేస్తున్నటువంటి ఘటనలు, బాలికల్ని రేపులు చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మహిళలకు భద్రత లేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చెప్తా ఉంటారు అమ్మాయిల వైపు చూడాలంటే కనుగుడ్లు బీకేసి, కేవలం డైలాగ్ల వరకే పరిమితమే. కేసీఆర్ ఇస్ ఫేమస్, మోదీ గారు లాగా వీళ్ళిద్దరు ఓన్లీ డైలాగులు, డమా 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 డైలాగ్ తప్పితే దమ్ముడి పని అక్కడ జరగదు సార్. కేసీఆర్ గారు కలిసారు ఎప్పుడు? కలవలేదు, పార్లమెంట్ లో కలిసేవాళ్ళం. ఇక్కడ వచ్చిన పార్లమెంట్ లో మీరు అంటే ఆయన ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోసం విరోచిత పోరాటం చేసే క్రమంలో మీరు అక్కడే ఉన్నారా? ఆయన ఏం చేశారండి బాబు, హౌస్ లో కూడా రాలేదు. ఏం మాట్లాడుతున్నారు ఆడ? హౌస్ లో పోరాడి చెప్పుకుంటాడు, ఆయనకు అలవాటు కదా, సొమ్ము ఒకటి తీసి ఒక్కొక్కటి ఇటువంటి కేసే కాబట్టి ఆయన అన్ని కథలు చెప్తున్నారు. ఆయన ఏం చేశాడు? ఏనుగు మీద రాజా ఏలుకుంటూ వచ్చాడు తప్పితే ఆయన చేసింది ఏంటండి? వాట్ వాజ్? సోనియా గాంధీతో మాట్లాడి మీరు స్టేట్హుడ్ ఇవ్వండి అని చెప్పాడా? ఈ వాట్ డిడ్ హి డూ? ఇట్ ఈస్ సోనియా గాంధీ హూ గేవ్ తెలంగాణ. ఇది ఏ చిన్న పిల్లవాడికి ఏ భిక్షగాడిని అడిగినా వాళ్ళు చెప్తారు. ఆవిడ తెగించి మేడం 2 రాష్ట్రాలు పోవచ్చు మనకని చెప్పి నేను చెప్పాను. నేను యాంటీ తెలంగాణ నా ఇంటి ముందు రోజు గేట్ ముందు రోజు రచ్చ చేసేవాళ్ళు. పోలీస్ కాన్స్టెంట్ అండ్ వైర్స్ పర్మనెంట్గా నా ఇంటి ముందు. మా మదర్కి సిక్ అప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి రావాలంటే మహా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళకి. నేను చెప్పాను 2 రాష్ట్రాలు పోతాయి మేడం మనకి.